గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కామన్ మ్యాన్ ఎపిసోడ్ నెంబర్ 7. ఈరోజు మనం వచ్చేసాం ప్రశాంతి అండి, ప్రశాంతి గారి దగ్గరకు వచ్చేసాం. ప్రశాంతి గారు ఏంటి ఆటోలో కూర్చున్నారేంటి అనుకుంటున్నారు కదా, ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధ్యమని ప్రశాంతి గారే మనకి ఉదాహరణ అండి. ఈరోజు మేము మా వ్యాన్లో ట్రావెల్ అవుతూ వెళ్తున్నప్పుడు వారిని ఆటోలో వారు పిల్లల్ని చిన్నపిల్లల్ని కిడ్స్ని తీసుకుని వెళ్ళి వాళ్ళని దింపడం చూసాము. వారు చాలామందికి ఆడవాళ్ళకి ఆదర్శం, ఎందుకంటే చాలామంది ఆడవారు ఏంటంటే మేమేం చేయలేం అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. బట్ స్రవంతి గారు ఎవరైతే ప్రశాంతి గారు ఎవరైతే ఉన్నారో వారు అందరికీ ఆదర్శం అని చెప్పాలి. మూడు పూట్ల ఆవిడ ఈ యొక్క కుటుంబాన్ని పోషించడానికై ఆటో నడిపి తన స్వశక్తితో తన కాళ్ళపైన తను నిలబడుతున్నారంటే 100% వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రశాంతి గారు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీరు ఆటో నడపడం చూసి మేమే షాక్ అయ్యాం. సో ఆడవారు తలుచుకుంటే ఏదైనా సాధ్యమనడానికి మీరే ఉదాహరణ. ఏమంటారు, చాలా గౌరవంగా ఉందండి. పోలీస్ వారితో ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా బాగుంది, ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే మీలాగా ఇంకా ఎంతమంది ఉన్నారు, మీరు ఒక్కరేనా? మొత్తం 49 ఆటోలు ఇచ్చారు సార్ మాకు, అందరూ తోలుతున్నారు. సో 100% హ్యాట్స్ ఆఫ్ టు యు అమ్మా, థ్యాంక్ యూ. దీపావళికి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులందరికి? ఇంకేం చెప్తాను, థ్యాంక్స్ చెప్తాం అంతే. ఇంకా అందరి శుభాకాంక్షలు అంతే. థ్యాంక్స్ ప్రశాంతి గారు. సో చూసారు కదండి ప్రశాంతి గారు ఆదర్శం. ఇప్పుడు వారు ఆటోని అలా డ్రైవ్ చేసుకుని వెళ్ళడం మనం చూస్తాం. థ్యాంక్ యూ ఆల్. కామన్ మ్యాన్ ఎపిసోడ్ 7. థ్యాంక్ యూ.